దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయాన్ని బట్టి దేవాది దేవుడు మనందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికి ఇచ్చారు. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? దేవుని దయ, మనం అందరము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన మహాకృపే. ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనం ఎవరూ కూడా జీవించలేము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం నుంచి 136:25 మనం చూసినట్లయితే, 26 మనం చూసినట్లయితే, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చున్నాడు, ఆయన కృప నిరంతరమును. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని జ్ఞాపకం చేస్తుంది. నిజమే, ఈ లోకంలో సమస్తాన్ని కూడా ఆయన కలుగు చేసిన ప్రతి ఒక్కరికి సమస్త జీవులకు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. నిజంగా ఆయన ఎవరికి లోటు చేసేవాడు కానీ కాదని దేవుని వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 23 అంటాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అవును, మన పరిస్థితులు ఎలాంటి అయినా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవాది దేవుణ్ణి మనము ప్రతిదినము జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞత కలిగి జీవించటం ఎంతైనా గొప్ప భాగ్యమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలు మనలను వడ్డల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీ కృపకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ కృప ద్వారా కార్యాలు జరిగించండి. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యపు వెలుగులు మా జీవితాలు నడిపించి బలపరచండి తండ్రి. దేవస్థానిక సంఘాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆశ్రదించండి. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నారు. ఉదయకాల సమయంలో కూడా నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని, మాలో ఉన్న ప్రతి లోపాలను సరిదిద్ది సరిచేసి ఆధ్యాత్మికంగా నీ సన్నిధి ఎదిగే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి. దేవ, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి అభివృద్ధిపరచండి తండ్రి. అయ్యా, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. ప్రభువాని కొందనాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ అయ్యో మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేశ ప్రజలను, దేవ సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తూ ఉండగా దీవెనకరమైన కార్యాలు వారందరి జీవితాల్లో జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా, మా ప్రపంచ దేశాలన్నింటినీ దీవించి ఆశ్రదించి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. మా గ్రామం నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలందరి కొరకు నిశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏసయ్య, వారి జీవితాల్లో నీ కాపుదలని భద్రత ఉంచండి. బలహీనులుగా ఉన్న వారిని మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని వారికి సంపూర్ణంగా అనుగ్రహించండి. మెట్టుకు ప్రభు, మా గ్రామాన్ని, సంఘాలను మీ కృప ద్వారా కార్యాలు జరిగించండి. ఎవరి సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో, దీనదశలో ఉన్నారో, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కృప ద్వారా మీరే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ పొందుదరని, దేవ ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని, దేవ ఉదయకాల సమయంలో మరొకసారి స్థానిక సంఘాన్ని, మమ్మల్ని, మీకు అందరినీ అప్పగిస్తూ దేవ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేసే దినాన్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దర్శించి దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.